దేశ రక్షణ కోసం రాత్రి పగలు తేడా లేకుండా కాపలా ఉంటున్నారని అలాంటి సేవ చేస్తున్న సైనికులను దేశంలో ఉన్న ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అని హోంమంత్రి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెం వీర జవాను మరుపు రోలు జస్వంత్ రెడ్డి వినాయకుడు సంస్మరణ సభలో ఆమె మాట్లాడారు. అమరుడా, త్యాగధనుడా, భారత మాత ముద్దు బిడ్డ, పుష్పాంజలి ఘటించిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. అందరూ సహకరించ ప్రార్థన. జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి. జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి, జోహార్ జస్వంత్ రెడ్డి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారు, మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడతాం. మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపం ఖచ్చితంగా ముందు ఉంటే మన బాపట్ల ముద్దు బిడ్డగా వీర జవాన్గా ఖచ్చితంగా చరిత్రలో జస్వంత్ రెడ్డికి ఒక స్థానం, సముచిత స్థానం దక్కుతుంది. ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా జస్వంత్ రెడ్డి నిలబడ్డాడు అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ రోజు ఎంతో ఉద్వేగభరితంగా ఉండింది బాపట్ల అంతా కూడా. ఆ కార్యక్రమం తర్వాత చాలామంది నాతో కలిసి, చావనేది ఏదో ఒక రోజు ఏదో రూపాన్ని వస్తుంది, చస్తే ఇలా చావాలని ఎంతోమంది పిల్లలు చాలా గొప్ప ఉద్యోగంగా మాట్లాడారు. ఈరోజు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి జస్వంత్ రెడ్డి, నిజంగా నా మనవడు రఘువీర్. మన దేశాన్ని కంటి రెప్పలాగా కాపాడుతుంటే మనమందరం కూడా ఇక్కడ ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాం. దానికి ఉదాహరణే మరి ఈరోజు మన జస్వంత్ రెడ్డి మరణం కానివ్వండి, మరి ఈ మధ్యకాలంలో సత్తెనపల్లిలో కూడా ఒక వీర జవాను మరణం పొందడం జరిగింది. మరి అదేవిధంగా నిన్న శ్రీకాకుళంలో కూడా ఒక జవాన్ మరణించడం జరిగింది. మరి ఈరోజు మనమందరం కూడా గొప్పగా స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి జస్వంత్ రెడ్డి. మరి ఇలాంటి వీర సైనికులని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే వారి ప్రాణత్యాగాల వల్లనే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతూ ఉన్నాం. మనకందరికీ తెలుసు ఎంతోమంది వీరుల త్యాగం మూలంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఆ స్వాతంత్రంలో మనం ఆ స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తూ ప్రశాంతంగా ఉండడానికి మరి నిరంతరం కూడా దేశాల్లో ఉన్నటువంటి మనకు రక్షణ కవచంగా అనేక మంది సైనికులు కాపలా కాస్తూ ఉంటే తప్పితే మనకు ఇంత ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం లేదు. మరి వాళ్ళు నిరంతరం అక్కడ ఉన్నటువంటి శత్రువులతో పోరాడుతూ వాళ్ళు మన మీద దాడులు చేయకుండా కాపాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మన జస్వంత్ రెడ్డి మరణం నిజంగా చాలా బాధాకరం. మరి ఆ చిన్న వయసులోనే 23 సంవత్సరాల వయసులోనే ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి జస్వంత్ రెడ్డి రుణం ఎవరం కూడా తీర్చుకోలేనటువంటిది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించి
మరి తక్షణమే అందజేయాల్సిందిగా మాకు ఆదేశించి మమ్మల్ని పంపించడం జరిగింది. మరి అదేవిధంగా మరి వారి సోదరులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉన్నటువంటి ఒక తమ్ముడు, అదేవిధంగా 10th పూర్తయినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు తప్పకుండా వారికి సాయం చేద్దామని కూడా తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఒక తమ్ముడికి మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా అవకాశం కల్పించడానికి మనం అవకాశం ఇద్దాము అని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మనం తక్షణమే ఆ అబ్బాయిని మనం హోంగార్డ్గా అకామిడేట్ చేద్దామని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఇది మనం ఏదో ఆ కుటుంబానికి ఎంతో కొంత వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నమే. ఎందుకంటే ఆ కుటుంబానికి వచ్చినటువంటి లోటు ఎవరం కూడా పూడ్చలేదు. కానీ ఈరోజు మనం ఆ వీర జవాన్ని కలుసుకుని ఈరోజు నివాళులర్పించడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మనకు చేతనైనటువంటి సాయం చేస్తూ ఆ కుటుంబానికి ఎప్పుడూ కూడా అండగా నిలవాల్సినటువంటి